కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉండండి? కేసీఆర్ గారి పరిపాలన బాగుందండి. ఏ విధంగా బాగా అనిపిస్తుంది? ఏ విధంగా అంటే ప్రతిదీ కూడా ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ప్రతిదీ కూడా జరుగుతుందండి. అలాగే ఇది మన ఈ కళ్యాణ లక్ష్యం ఒకటి, సాది మువరక్ ఒకటి, మళ్ళీ ఇంకా గర్భిణీలకి కిట్లు, కేసీఆర్ కిట్లు ఒకటండి. ఇంకా అలా చూసుకుంటూ పోతే చాలా ఆమెలు ఏదైతే ఇచ్చారో అన్నీ కూడా ఇస్తున్నారండి. వికలాంగులకి పెన్షన్లు అండి, అవి కూడా జరుగుతున్నాయండి. ఒంటరి మహిళల పెన్షన్లు ఒకటి అండి, అది కూడా బాగా జరుగుతుందండి ప్రతిదీ కూడా. మన హైదరాబాదు పరంగా తీసుకుంటే కేటీఆర్ గారు మినిస్టర్గా ఉండి డెవలప్మెంట్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? డెవలప్మెంట్ అయితే బాగా జరిగిందండి. చుట్టుపక్కల ఐటీకి సంబంధించింది ప్రతిదీ కూడా కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేయడం, దానికి అనుకూలంగా కేటీఆర్ గారు సహకరించి అందరికీ జాబులు వచ్చే విధంగా చేయడం, నిరుద్యోగులకి జాబులు ఇవ్వడం, అట్లాంటివన్నీ కూడా బాగా నెరవేరుస్తున్నారండి. జిహెచ్ఎంసీ ఎలక్షన్ బాగుంటుందండి, ఎందుకంటే టీఆర్ఎస్కి మంచి మెజారిటీ కూడా వస్తుందండి. ఇంకా తిరిగిలేదండి టీఆర్ఎస్, ఇంకొక 20 వేల దాకా, 20 సంవత్సరాల దాకా వెనక చూడక్కర్వద్దు టీఆర్ఎస్ పార్టీకి. అవును. మా పేరు రాజశేఖర్ అన్న. ఇది రాజీవ్ గాంధీ నగర్ బోరబండ డివిజన్. ఓకే, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, వాటి మీద ఏది దేనికి మీరు ఓటేస్తారు? టీఆర్ఎస్ అన్న, ఇది పరిపాలన బాగుంది, అభివృద్ధి బాగా జరుగుతుంది. ఏ పరంగా అభివృద్ధి అండి? అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చిందనా లేదా? అంటే బడుగు బలహీన వర్గాలు మా ఏరియాకు సంబంధించి చెప్తున్నా, మాకైతే చాలా అండదండగా ఉంది సార్, చాలా సాయం చేస్తుంది. మొన్న వరద సాయం కింద డబ్బులు వచ్చినాయి, ఈ బస్తీలు కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే సార్ కూడా గోపీనాథ్ చాలా డెవలప్మెంట్ పనులు చేస్తున్నారు, బాగా జరుగుతున్నాయి. అదే ఇంతకుముందు కూడా కొన్ని కార్యక్రమాలు ఇంతకుముందు చెప్పినవి కూడా అన్ని బాగానే చేస్తున్నారు. ఓకే, అంటే హామీలు ఇంకంటే ఎలాంటి లబ్ధి అండి? ఇప్పుడు మొన్న అంటే అకాల వర్షాలకు వచ్చిన వల్ల మీరు లబ్ధి పొందామండి, పొందండి. ఇంటికి 10,000 ఇచ్చారు. ఎన్నికలు ఇచ్చిన హామీల్లో హామీ నెరవేర్చిందంటారా? నెరవేరుస్తున్నారని అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఇది షాది ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇంకోటి రైతు బంధు, ఇవి పింఛన్లు మా మదర్కి అయితే ఊరి దగ్గర వస్తుంది రెగ్యులర్గా, ఇవన్నీ బాగా చేస్తున్నారని. ఇదంటే బడుగు బలహీన వర్గాలకు మాత్రం అన్నీ సాయం చేస్తుంది, బాగా మంచిగా చేస్తుంది, పరిపాలన అయితే బాగుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, అదే ఎవరిది ఎవరికి? నాకైతే మనకి టీఆర్ఎస్ ఇదే వస్తుంది. నాకేదంటే వాళ్ళ పరిపాలన బాగుంది కాబట్టి ఎవరైనా కూడా అది బాగుందని మెచ్చుకుంటున్నారు, మేము కూడా ఆ విధంగానే ముందుకు వస్తున్నాం. అంటే ఐటీ ఇన్వెస్ట్మెంట్లోను డెవలప్మెంట్ ఎలా ఉంది కేటీఆర్ గారు మనకు? అది కూడా బాగానే ఉంది, అది కూడా బాగానే ఉంది అన్న ఆ విషయం. ఐటీ కూడా బాగానే డెవలప్ చేస్తున్నారు కేటీఆర్. మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారండి మీ తాలూకు? మా అల్లుళ్ళు ఉన్నారు కొందరు, దాంట్లో చదివే వాళ్ళు జాబులు చేస్తున్నారు, అది కూడా బాగానే ఉంది. గత పాలన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా డెవలప్మెంట్ ఉందండి, చాలా ఉంది, అప్పటికిప్పటికీ చాలా డెవలప్మెంట్ ఉంది. ఇవన్నీ కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. నా పేరు గాలన్న. ఈ కేసీఆర్ సార్ ఎట్లా పరిపాలన మంచిగుందా? మంచిగానే చేస్తున్నాడు, ఆయన వచ్చిన కంటే మంచిగానే చేస్తున్నాడు. బియ్యం 2 రూపాయల కిలో బియ్యం పోయి 1 రూపాయి కిలో బియ్యం చేసిండు, మంచిగానే చేసిండు. ఇంకా పింఛన్లు లేకుంటే పింఛన్లు చేసిండు, అన్నీ మంచిగానే చేసిండు. మాకు ఇంతవరకు అయితే కరెంటు టబ్బులు అవుతుండే, ఎండాకాలం వస్తే కరెంటు కూడా మంచిగానే ఇస్తున్నాడు, నీళ్లు కూడా మంచిగానే ఒక నా టబ్బులు కాకుండా వస్తుండయి, మంచిగానే చేస్తున్నాడు. ఎన్నికలు వస్తున్నాయి, మీరు దేనికి ఓటేస్తారు, దేన్ని బలపరుస్తారు? కారు మేము తెలంగాణకి వేస్తాం. కేసీఆర్ మీకు కరోనా సమయంలో మరి మంచి ఆదుకున్నారా? మంచిగానే ఆదుకున్నా, బియ్యం ఇచ్చాను 500 ఇచ్చాడు, మంచిగా మంచిగానే చేసాడు. మొన్న వరదలు వచ్చాయి కదా, వరదల్లో మరి మీకు సాయం అందిందా? వరదల సాయం అందింది, ఇంటికి వచ్చి ఇచ్చిపోయాడు 10,000. ఈ కేసీఆర్ సార్ పాలన ఎట్లున్నది? బాగానే ఉందబ్బా, మంచిగానే చేసిండు, బాగానే చేసిండు. మాకు మంచిగానే ఇప్పుడు మాకు నెక్స్ట్ పండుగ వచ్చిన కూడక మాకు మా చర్చికి బట్టలు వంచుతుండడు మంచిగానే, మరి మమ్మల్ని కూడా మంచిగానే చూస్తుండడు, బాగానే ఉండదు. మన ఇంటికి వచ్చి 10,000 ఇచ్చిపోయిండు, మరి మమ్మల్ని కూడా బాగానే చూస్తుండడు, మంచిగానే చేస్తుండడు. కరోనా టైంలో కూడా 500 వేసిండు, మరి చూసిండు, మంచిగానే చేసిండు.
मरी इंका आयन को फाला वंदना मंचिगने सायं चेसिंडु मंचिगने चूस्तुन्नाडु इंका ओटेस्तुडंटे इंका चेस्तुन्नाडु मेल चेस्तुन्नाडु एयमा वेस्तां మేల్ చేసినప్పుడు ఏయకుండా ఉంటామా కేసేసారు ఆ చెప్పాలి నువ్వే చెప్పాలి ఆ నేనే మేమే చేస్తుండాం మరి మేము రావాలనే చేసుకున్నాం గెలిపించుకున్నాం మా ఆశ తోటే గెలిపించుకున్నాం నేను ఒక్కదాన్నే చేసడం కాదు రాష్ట్రమంతా కూడా ఆయన రావాలని మా ఆశ తోటే ఏపిచినాం గెలిపించినాం ఉండాలనే మాకుంది తండ్రిలాగా సహకరిస్తుండాడు తెలంగాణకే చేస్తాం అంతే కేసీఆర్ పరిపాలన అయితే బాగుంది ఇప్పటివరకు ఇంతకు ముందు గవర్నమెంట్ కన్నా ఇప్పుడు బాగుంది ఎవరికైతే రైతులకు గాని ఉంటారు మహిళలకు 57 సంవత్సరాలు పైబడిన వారికి పింఛన్ టిఆర్ఎస్ గవర్నమెంట్ హామీలు ఇచ్చింది కదా గత ఎన్నికల్లో అన్ని నెరవేర్చింది అంటున్నారు చెప్పినవన్నీ అయితేనే ఉన్నాయి కాకపోతే ఇంకా కొంచెం ఎవరకైతే అవసరమో వాళ్ళని చూసి చేస్తే బాగుంటది ఇంకా అందరికి సహాయం కాలంలో హైదరాబాద్ ను వరదల ముందు చెప్పనే కదన్నా అప్పుడు లబ్ధి పొందారా మీరు పొందినాము కేసీఆర్ గవర్నమెంట్ 10,000 రూపాయలు ఇచ్చారు మాకు మా నెక్స్ట్ జీఎస్ఎం సెలక్షన్స్ ఉన్నాయి కదా దేనికి ఓట్ అవుతారు మాకు ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళకి ఇస్తాం ఎవరు మీది ఎవరు బాగుంది మీకు ఎవరైతే బాగుంటారు అంటున్నారు ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది అంటున్నారు మాకు టిఆర్ఎస్ కు ప్రభుత్వమే బాగుంది అనిపిస్తుంది మా నీ పేరేంటమ్మా బి సరిత ఈ కేసీఆర్ పాలన ఎట్లా ఉంటుంది మంచిగానే ఉంది సార్ అంటే ఎట్లా మంచిగా ఉంటది కళ్యాణ పథకం పెద్ద మనుషులకు పింఛన్లు వచ్చుడు ఈ రైతు పరిపాలన అది అన్ని మంచిగానే ఉన్నాయి సార్ మంచిగానే ఉన్నాయి సార్ అవి కూడా ఇంటింటికి 10,000 ఇచ్చిపోయింది సార్ మాకైతే అందరికీ అందినాయి సార్ అందనోళ్ళు అంటే ఇంక అక్కడ ఏమో తెలియదు కానీ మాకైతే అందినాయి సార్ మాకు మంచిగానే ఇచ్చిండ్రు మరి కరోనా టైంలో ఎట్లా ఉంది ప్రభుత్వం కరోనా టైంలో కరోనా టైంలో కూడా సారు కేసీఆర్ సారు కార్డు మీద 1,500 వేసిరు మోడీ సార్ గారు కూడా 500 వేసిరు సార్ నీ పేరేంటమ్మా మాణిక్యం బానే ఉంది భీమి ఇచ్చినారు డబ్బులు ఇచ్చినారు ఇప్పుడు 10,000 ఇచ్చినారు తొలి 1,500 బ్యాంకులు వేసినారు బాగానే ఇచ్చారు కరోనా టైంలో ఎట్లా అనుకున్నారా ప్రభుత్వం భీమి ఇచ్చినారు డబ్బులు వేసినారు అవన్నీ ఇచ్చినారు వర్షాలకి మరి ఇప్పుడు ఇచ్చినారు 10,000 10,000 ఇచ్చారు బతుకమ్మ చీరలు మొన్న ఇచ్చినారు ఆమె కేసీఆర్ మంచిగా అన్ని ఇచ్చారు నెక్స్ట్ ఓటే దేనికి వేస్తారు మరి ఓటే వేస్తాం కేసీఆర్కే వేస్తాను అన్నము అంటే డబ్బులు అంటే అన్నీ ఇచ్చిన వాళ్ళకి వదిలేసి ఇంక వేరే వాళ్ళకి వేస్తాం ఓటు కేసీఆర్కే ఓటు వేస్తాం